Bitch, I wanna party like Chris Carter. హలో హలో హలో, మేము ముందుకైతే వచ్చాను మళ్ళీ ఇంట్రెస్టింగ్ అయిన కొత్త వీడియోతో. అరే యార్, మనమైతే ఇప్పుడు నువ్వు ప్రాంక్ అయితే చేయబోతున్నాం లేడీ పాపతో. అయితే ఇప్పుడైతే మీరైతే చూసుకోవచ్చు ఆ ఎన్మీ అయితే వస్తున్నాడో ఎదురుగానైతే. బ్యాక్ సైడ్ అయితే వచ్చాడు. అరే ఇక్కడ సైడ్ అయితే వచ్చాడన్న, బ్యాక్ సైడ్ అయితే ఆడైతే వచ్చేసాడు. మన M1 అయితే తీసుకున్నాడు, ఇమోట్ అయితే వేసాడు, హెడ్ షాట్ అయితే కొట్టేశాడన్న. ఇప్పుడైతే అయిపోయింది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. అరే మీకైతే ఒక డౌట్ రావచ్చు, అరే సెకండ్ రౌండ్ అయితే వచ్చేసింది ఎలా అని. ఫస్ట్ రౌండ్ అయితే రికార్డ్ చేయడం అయితే మర్చిపోయానన్న నేనైతే. సరే సరే, మనమైతే టాపిక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. అరే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఆడైతే గన్ అయితే తీసుకొని పోతున్నాడు, తీసుకున్నాడన్న డెజర్ట్ ఈగల్తోనైతే ఆడబోతున్నామన్న. ఆడైతే ఇప్పుడైతే ఎన్బి అయితే వస్తున్నాడు. మనమైతే సౌండ్ అయితే చేయొద్దని గన్ అయితే హెడ్ చేశాను. ఆడైతే అక్కడనైతే ఉన్నాడు, హెడ్ షాట్ అయితే కొట్టేశాడన్న మనకైతే. అరే హెడ్ షాట్ అయితే కొట్టేశాడన్న, ఈ నూబ్ అని చూసేసి ఎమోట్ కూడా వేసేస్తున్నాడన్న. థర్డ్ రౌండ్ అయితే వచ్చేసిందన్న. ఇప్పుడైతే మళ్ళీ డిజర్ట్ టీగలతోటి గేమ్ అయితే ఆడబోతున్నాడన్న. ఇప్పుడైతే చూద్దాం హెడ్ షాట్ కొడతాడో బాడీ షాట్ కొడతాడో అని అయితే చూసుకోవచ్చు. గేమ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఆడైతే వస్తున్నాడు, ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. సౌండ్ అయితే చేయకూడదు అనుకున్నాను, గన్ అయితే పట్టుకున్నాను. ఆడైతే ఎమోట్ వేసుకుంటే హెడ్ షాట్ అయితే కొడదాం అనుకున్నాడు, కుదరలేదన్న. లాల్ అయితే వేసేసాడు, ఎప్పుడైతే అయినా పడలేదన్న, కొడుతున్నాడన్న. 64 హెల్త్ అయితే మిగిలిపోయిందన్న మన దగ్గరనైతే. దగ్గరకు అయితే వచ్చాడన్న, ఏం చేస్తాడో చూద్దాం. ఇమోటైజ్ అయితే హెడ్ షాట్ అయితే కొట్టారు. అయితే ఇమోటైజ్ కొంటే హెడ్ షాట్ అయితే కొట్టారు, కానీ రోజు కూడా ఇస్తున్నాడన్న. మనమైతే ఇప్పుడైతే చూపిద్దామన్న మన గేమ్ ప్లే ఏంటో. మ్యాచ్ పాయింట్ అయితే వచ్చింది 4-0 అయితే ఉందన్న. ఇప్పుడు 4-5 అయితే కావాలన్న మనకైతే. M10 అయితే తీసేసుకుందాం. తొందరగా గేమ్ అయితే స్టార్ట్ అయితే అంత తొందరగా అయితే ఫినిష్ అయితే చేసేద్దాం అనుకుందాం మనమైతే. ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడైతే ఆడ ఎక్కడి నుంచి అయితే వస్తాడో అని. మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఆడైతే ఇక్కడనైతే లేడన్న, ఇక్కడ సైడ్ నుంచి అయితే ఇక్కడ సైడ్ అయితే వచ్చేసాడు, అక్కడనైతే ఉన్నాడన్న. ఇక్కడైతే పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టేశాను. అరే యార్, మీరైతే చూసుకోవచ్చు పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ M10 తోటి అయితే ఆడబోతున్నామన్న మనం. అరే యార్, మీరైతే చూసుకోవచ్చు ఇప్పుడైతే మళ్ళీ అయితే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆడైతే ఇక్కడ సైడ్ నుంచి వస్తాడో, ఇక్కడనైతే వెయిట్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి అయితే వచ్చాడన్న బాక్స్ నుంచి అయితే. ఆడైతే కూర్చున్నాడన్న, అక్కడైతే MP5 అన్న, UMP అయితే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొడుతుంటామన్న. మనమైతే ఈ డబ్బాల నుంచి అయితే మనమైతే మెల్లిగానైతే వెళ్ళిపోదాం. ఆడైతే చూడలేదన్న, మనమైతే కొట్టేద్దాం అన్న. హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఆడైతే ఇక్కడ నుంచి అరే యార్ అయితే చూసుకోవచ్చు, గ్లోవాల్ అయితే సైడ్కి అయితే వేసేసాడన్న. ఆడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడన్న, ఇక్కడనైతే ఉన్నాడన్న. పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేసాడు. సెకండ్ రౌండ్ కూడా పూర్తిగానైతే కంప్లీట్ అయితే చేసేసామన్న. ఇప్పుడైతే థర్డ్ రౌండ్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. అరే ఆడైతే గన్నులు అయితే తీసుకోబోతున్నాడన్న. ఫ్రీ ఫైర్ వాడైతే ఆడికైతే గన్ను తీసుకునే అవకాశం అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే చూద్దాం ఆడైతే ఏ గన్ అయితే తీసేసుకుంటాడో అని. ఇప్పుడైతే చూసుకుందాం, ఆడైతే ఇంకా గన్ అయితే తీసుకుంటా, యూజ్ అయితే తీసుకున్నాడన్న. ఇప్పుడైతే యూజ్తో అయితే ఆడదామని. మనమైతే ఇక్కడ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదామన్న. ఆడైతే ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి, ఇక్కడ నుంచి అయితే వచ్చాడన్న. ఎనిమిది అయితే అన్న బాడీ షాట్ అయితే పడిపోయింది. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఆడైతే ఇక్కడ సైడ్ వచ్చాడన్న. మళ్ళీ అయితే బాడీ షాట్ అయితే పడిపోయిందన్న. మనమైతే ఇక్కడ నుంచి అయితే 8 దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆడైతే గ్లోవల్ అయితే కవర్ అయితే వేసేసుకున్నాడన్న. మనం ఇక్కడ నుంచి వెళ్దామని అనుకున్నాం, కానీ అక్కడనైతే ప్లస్ అయితే లేదన్న. మనమైతే ఇక్కడనైతే వెయిట్ అయితే చేద్దాం, ఇదైతే వేసేద్దాం. ఇది వేసేసామన్న హెల్త్ అయితే దిగుతుంది, 5-6 అయితే దిగిపోతుందన్న. ఇక్కడనైతే అరే ఇదైతే వేసేసాం, కానీ అదైతే పడలేదన్న కరెక్ట్గానైతే. అన్న బుల్లెట్స్ అయితే అయిపోతున్నాయి, 77 అయి ఉన్నాయి. ఇప్పుడైతే జాగ్రత్త ఆడాలన్న. మనమైతే గ్లోవాలకు అయితే దూరిపోదామన్న. మనమైతే గ్లోవాలకు అయితే దూరిపోయి పర్ఫెక్ట్గానైతే పడిపోయిందన్న ఆడికైతే. అయితే అరే మనకైతే పడగొట్టాడన్న, బాడీ షాట్ అయితే కొట్టేశాం. అరే యార్, మనమైతే అవుట్ అయిపోయామని అనుకున్నాను నేనైతే. పర్ఫెక్ట్గానైతే థర్డ్ రౌండ్ అయితే అయిపోగొట్టాం. మళ్ళీ ఇప్పుడైతే ఏ గన్ అయితే చూద్దామన్న, మళ్ళీ యూస్ అయితే ఆడబోతున్నామన్న. సెకండ్స్ అయితే అయిపోయాయన్న, రౌండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఎనిమిది అయితే చూద్దాం, ఇక్కడ నుంచి అయితే వస్తున్నాడన్న. పర్ఫెక్ట్గా కొట్టేశామన్న, హెడ్ షాట్ అయితే పడిపోయింది. మనకు కూడా పడగొట్టాడన్న. ఫస్ట్ అయితే హీల్ అయితే వేసుకుందామన్న, లోపల అయితే రష్క్ అయితే వస్తున్నాడన్న. అయితే ఇక్కడ ఉన్నాడు, పర్ఫెక్ట్గా హెడ్ అయితే పడిపోయాడన్న. ఎప్పుడైనా సరే మీరైతే హెడ్ పడగానే రష్క్ అయితే వెళ్ళొద్దన్న. ఎప్పుడైనా ఇదైతే గుర్తుంచుకొని హెడ్ పడిందన్న, మీరైతే అసలే రష్క్ వెళ్ళొద్దన్న. ఇప్పుడైతే
రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిందా, ఫోర్త్ రౌండ్ M10 అయితే తీసేసుకుందామన్నా. మనమైతే ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేద్దాం అనుకున్నాను, కొడదామన్నా ఖచ్చితంగా. సెకండ్స్ అయితే అయిపోయాయన్నా, ఇప్పుడైతే పోదామన్నా. ఇక్కడ నుంచి అయితే ఎనిమిది అయితే చూద్దాం, అడు ఎక్కడి నుంచి అయితే వస్తాడో అన్న. ఇక్కడ నుంచి అయితే వస్తున్నాడన్నా, ఇడైతే MP40 తీసుకున్నాడన్నా, MP40తోనే కొడుతున్నాడు అన్న. ఆడైతే ఇక్కడ నుంచి అయితే వస్తున్నాడన్న, పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేశామన్న. అయిపోయింది 4x5 అని అనుకున్నట్టు అయితే అయిపోయింది. బుయాన్ అయితే వచ్చేసింది అన్న. ప్లీజ్ అన్న, గేమ్ ప్లే నచ్చిన వారికి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి అన్న. ప్లీజ్ అన్న, చూస్తున్నారు వెళ్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అన్న.